లేకపోతే ఏమవుతుంది, గొడవలు విడిపోతారు. ప్రతిదీ ఇలాంటి కాంబినేషన్. జాతకాలు గలవు, ఇక ప్రేమ, ఈ మధ్యన కొత్తగా ప్రేమానంగా ఏంది, మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటున్నాం. తల్లిదండ్రుల బాధ ఏంది, అమ్మాయిని వ్యతిరేకిస్తే ఆ వచ్చే 4 రూపాయలు కూడా ఇస్తుందో ఏదో మనకు అని తల్లిదండ్రుల బాధ. కొడుకుని వ్యతిరేకిస్తే ఇచ్చే 4 రూపాయలు ఇస్తారో ఏడో అని తల్లిదండ్రుల బాధ. అందుకని ఏం చేస్తారు, సరే చేసుకోండి పెళ్ళి. చేసుకోమనగానే ఏం చేస్తారు, నా దగ్గరకు వచ్చిండు అనుకో, జాతకాలు చూసి మీకు పెళ్లి అయ్యా మీరు విడిపోతారు అని చెప్పిండు అనుకో, నా మీద నమ్మకం ఉన్నాడు వెళ్ళిపోతాడు. నమ్మకం లేనోడు ఏమో, కొనికిస్కాడు వేణుగాడు ఏంది, వేణుస్వామి మాటలు ఎవడింటాడు అని పెళ్లి చేసుకుంటారు. 6 నెలలకు పెళ్లి పెటాకులు అవుతుంది. అందుకనే టీవీలో చెప్పడం సెలబ్రిటీల గురించి ఎగ్జాంపుల్, సెలబ్రిటీల గురించి చెప్తేనే ఈ విధవలకు ఎక్కుతుంది అని సెలబ్రిటీ పేరు తీసుకొని చెప్పడము, ఇగో పలాని వాళ్ళు విడిపోతారు, సమంత నాగచైతన్య విడిపోతారు అని చెప్పడం. కారణం ఏంటి అంటే, ఇవాళ ఈ రకంగా నన్ను తిట్టేటువంటి వాళ్ళు ఎవరైనా సిగ్గు శరం ఉంటే వేణుస్వామి చెప్పిన దానికి వచ్చి ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ పెట్టి నాకు అవార్డు ఇవ్యాలి. ఎవరు చెప్తాడు ఇవాళ రేపు? అట్లనే ఇప్పుడు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కూడా విడిపోతారు అని చెప్పిన. ఎందుకు, వాళ్ళ జాతకాలు కూడా కలవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి కనీసం ఈ బయట ఉన్న వాళ్ళకన్నా బుద్ధి వస్తుందేమో. అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా ఈజీ, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి విడిపోయిన తర్వాత 2 కుటుంబాలే కాదు, ఆ 2 కుటుంబాల్లో ఉన్న జనాలందరూ సఫర్ అవుతారు, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని ట్రీట్ చేసే విధానము, కామెడీ చేసే విధానానికి. అందుకని ఇది జనాలకు చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్, సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ మీరన్నా మంచిగా ఉండండి రా అని చెప్పడం నా ఉద్దేశం అక్కడ. అంతేగాని పెళ్ళైన వాళ్ళని విడిపోవాలని కోరుకునేంత మూర్ఖపు వ్యక్తిని కాదు నేను, అలాంటి సైకో వ్యక్తిని కాదు. కానీ నేనేం చెప్తున్నా, మీరు వాళ్ళలాగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి. పెళ్ళిళ్ళు చేసుకుంటే 10 కాలాల పాటు మీ కమ్యూనిటీకి మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, 100 మందికి మీరు జాగ్రత్తలు చెప్పాలి అనే స్థాయిలో ఉంటుంది కాబట్టి నా ఉద్దేశం చెప్తా. సో అందుకనే విడాకులు అనేటువంటి కారణం ఏంటంటే, మగవాడు ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే విడాకులు సంక్రమిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అంతకుమించి వేరే, ఎందుకంటే ఇంతకుముందులాగా ఇప్పుడు ప్రతి ఒక్కడు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు, వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక అబ్బాయి అమ్మాయి తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు.